తిరుమల తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగలు అరెస్టయ్యారు. రద్దీ సమయాల్లో శ్రీనివాసం, విష్ణు నివాసం క్యూలైన్లో నిలబడిన మహిళల హ్యాండ్ బ్యాగ్లను చాకచక్యంగా కట్ చేసి చోరీకి పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7 లక్షల రూపాయల విలువైన 70 గ్రాముల బంగారం, 3 సెల్ఫోన్లు, నగదును తిరుపతి క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా దొంగల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఏఎస్పీ నాగభూషణం సూచించారు. ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు మన శ్రీనివాసం దగ్గర మామూలు ఈ ఇద్దరు ఆడవాళ్ళని గుర్తు తెలియని ఆడవాళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత అఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2 R ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురము తిరుచి జిల్లా తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకారు. వీళ్ళ వచ్చేసి మన తిరుమలలోనే కూడా కేసులు ఉన్నాయి, ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన తిరుపతి క్రైమ్ కేసు 1. సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ఫోన్లు, 6,500 రూపాయలు రికవర్ చేయబడినది.